ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య వ్యవహారం ముదురుతోంది. కడప జిల్లాకు చెందిన ఈ ఇద్దరు ఇప్పుడు కత్తులు నూరుకుంటున్నారు. ఒకరిపై ఒకరు చాలా కాలం ఆధారపడి రాజకీయాలు సాగించారు, కానీ ఇప్పుడు అనూహ్యంగా ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపుతున్నట్టుగా కనిపిస్తుంది. అందుకు అదానీ కంపెనీలో సబ్ కాంట్రాక్ట్ తీసుకుని రిత్విక్ కంపెనీ ద్వారా సీఎం రమేష్ సాగిస్తున్నటువంటి పవర్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు కారణంగా ఉన్నాయి. పవర్ ప్రాజెక్టులో సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న సీఎం రమేష్ అక్కడి నుంచి వైదొలిగి తమకే కాంట్రాక్ట్ బాధ్యత అప్పగించాలని ఆదినారాయణ రెడ్డి వర్గం భావిస్తుంది. అనకాపల్లి ఎంపీకి జమ్మలమడుగు ఎమ్మెల్యేకి మధ్య మొదలైనటువంటి ఈ వైరం ఏకంగా దాడులకు తెగబడే వరకు వెళ్ళింది. అదానీ ప్రాజెక్టుపై దాడి అంటూ కొన్ని పత్రికలు రాస్తున్నప్పటికీ వాస్తవానికి అది బీజేపీ ఎంపీకి బీజేపీ ఎమ్మెల్యేకి ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉన్న ఇద్దరు కీలక నాయకుల మధ్య పోటీగా మారుతోంది. ఇది ముఖ్యమంత్రికి బాగా సన్నిహితంగా ఉన్న బీజేపీ నాయకుల మధ్య కావడం ఆసక్తికర అంశం. చంద్రబాబు ఆదేశాల మేరకే సీఎం రమేష్ బీజేపీలో చేరడం, ఆ తర్వాత బీజేపీ నుంచి లోక్సభ ఎన్నికల్లో టికెట్ తెచ్చుకుని చంద్రబాబు మద్దతుతో అనకాపల్లి నుంచి లోక్సభ ఎన్నిక కావడం జరిగింది. అదే రీతిలో ఆదినారాయణ రెడ్డి కూడా 2017 నుంచి 2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించడం, ఆ తర్వాత చంద్రబాబు సూచనల మేరకే బీజేపీ కండువా కప్పుకోవడం, ప్రస్తుతం బీజేపీ తరఫున జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా టికెట్ తెచ్చుకుని చంద్రబాబు మద్దతుతో విజయం సాధించడం, ఈ ఇద్దరు నాయకులు కూడా చంద్రబాబుకి అత్యంత సన్నిహితులు. అలాంటి చంద్రబాబు సన్నిహితుల మధ్య వచ్చినటువంటి విభేదాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నాయి. జమ్మలమడుగు రాజకీయాల్లో అగ్గి రాజేసినట్టుగా కనిపిస్తుంది. పొద్దుటూరుకు చెందిన సీఎం రమేష్ సోదరుడి నేతృత్వంలో ప్రస్తుతం అక్కడ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ పవర్ ప్రాజెక్టులో వర్క్స్ని అడ్డుకోవడం కోసం జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అక్కడికి వెళ్ళడం, అక్కడ రిత్విక్ కంపెనీకి సంబంధించినటువంటి పలు యంత్రాల మీద దాడికి పూనుకోవడం, ఇవంతా కూడా ప్రకంపనలు పుట్టిస్తోంది. దీని మీద చంద్రబాబు జోక్యం చేసుకుని ఇరువురిని సఖ్యత కుదిర్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది. దానికి తగ్గట్టుగానే ఇప్పటికే ఆదినారాయణ రెడ్డి తనకు సీఎం రమేష్ మీద ఎటువంటి ఆగ్రహం లేదంటూ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అయితే ఈ స్టేట్మెంట్తో వ్యవహారం చల్లబడుతుందా, లేకుంటే అక్కడ కాంట్రాక్ట్ బాధ్యత తమకే ఇవ్వాలని పట్టుబడుతున్న ఆదినారాయణ రెడ్డి వర్గీయులకి రిత్విక్ సంస్థ సబ్ కాంట్రాక్ట్ అప్పగించి చేతులు దులుపుకుంటుందా, ఎక్కడ ఈ వ్యవహారం తెగుతుంది అన్నది కీలకమైన వ్యవహారం. ఇప్పటికైనా చంద్రబాబు దీంట్లో జోక్యం చేసుకుంటున్నటువంటి తరుణంలో ఇద్దరి మధ్య రాజీ కుదుర్చేందుకు ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేయబోతున్నారు అన్నది ఆసక్తికరమైనటువంటి అంశం. ఇద్దరు ఆ కాంట్రాక్ట్ కోసం పట్టుబడుతున్నటువంటి తరుణంలో తమ నియోజకవర్గంలో వర్క్స్లో సబ్ కాంట్రాక్ట్ తమకే రావాలని జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి పట్టుబడుతున్నారు. అయితే అదానీ సంస్థ నుంచి సబ్ కాంట్రాక్ట్ తీసుకుని అక్కడ వర్క్స్ సాగించేందుకు రిత్విక్ సంస్థ ఇప్పటికే కొంత ప్రయత్నాలు కూడా ప్రారంభించింది. దీంతో ఈ ప్రాజెక్ట్ విషయంలో, ఈ సబ్ కాంట్రాక్ట్ విషయంలో, ఈ వర్క్స్ విషయంలో ఇద్దరి మధ్య మొదలైనటువంటి తగాదా ఏ స్థాయికి చేరుతుంది, ఎలాంటి పరిణామాలు దారితీస్తుంది, బీజేపీ రాష్ట్ర నాయకత్వ స్థానంలోనే ముఖ్యమైనటువంటి ఇద్దరు నాయకుల మధ్య మొదలైనటువంటి విభేదాలు ఎంతవరకు దారితీస్తాయి అన్నది కీలకమైన విషయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.